మహేంద్రపురాన్ని విజయుడనే రాజు పాలించేవాడు. అతడు ఎంత సమర్థ పాలకుడో అంతే కోపము కలవాడు. ఒకరోజు అతడు ఉదయాన్నే క్షురకుడిని పిలిపించి క్షవరము చేయించుకున్నాడు. కాసేపటికి అతడికి రాజ్యంలో ఒక ప్రాంతంలో కరువు తాండవిస్తోందని కబురు వచ్చింది. ఆ విచారములో ఉండగానే మరి కాసేపటికి రాజ్యానికి మరో దిక్కున వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయని సమాచారం అందుకున్నాడు రాజు. ఇంతటి భిన్న పరిస్థితులకి కారణమేమిటా అని ఆలోచించిన రాజుకు ఒక వింత నమ్మకము కలిగింది. రోజు ఉదయాన్నే రాణి ముఖము చూసే నేను ఈరోజు క్షురకుడి ముఖము చూశాను, అందుకే ఇలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తోంది అనుకుని అతనికి ఉరిశిక్ష వెయ్యాలని ఆజ్ఞాపించాడు. ఆ విషయము తెలుసుకున్న క్షురకుడు చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నానని బాధపడ్డాడు. రాజభటులు వచ్చి ఉరి తీసేందుకు తీసుకువెళ్ళి అతడి ఆఖరి కోరిక ఏమిటో చెప్పమన్నారు. తాను రాజుతో మాట్లాడాలని చెప్పాడు క్షురకుడు. అతడి కోరిక రాజుకు చెబితే అందుకు సరేనన్నాడు. రాజు దగ్గరికి వచ్చిన క్షురకుడు, రాజా, మీరు ఉదయం లేచి నా ముఖం చూస్తే కరువు వరదలు వచ్చాయంటున్నారు. ఇది నిజమని మీరు నమ్మితే నేను కూడా ఉదయాన్నే మీ ముఖమే చూశాను. ఆ పాపానికి నా ప్రాణాలే కోల్పోతున్నానని రాజ్యమంతా చెప్పుకుంటారు అన్నాడు. ఆ మాటలకు రాజు ఉలిక్కి పడ్డాడు. తన తప్పేమిటో తెలిసి వచ్చింది. కరువు వరదలు ప్రకృతి వైపరీత్యమే తప్ప మానవ తప్పిదము కాదని, అందుకు క్షురకుడిని బలి చేయటం బుద్ధిహీనత అవుతుందని గ్రహించి అతడిని ప్రాణాలతో విడిచిపెట్టమని ఆదేశించాడు.